ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. రేపే అమావాస్య. రేపు ఎవరైతే ఇలా చేస్తారో ఎంతటి పేదవాడైనా సరే రాజ్యం ఏలుతాడు. మనకి రేపు నవంబర్ 26వ తారీఖు అమావాస్య వచ్చిందండి. రేపు ఎంతో మహిమాన్వితమైన రోజు. ఎవరికైనా మీరు అప్పులు ఇచ్చుంటే ఆ అప్పులు కానీ మీకు తిరిగి రాకపోయినా, మొండి బాకీలు వసూలు కాకపోయినా ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గి మీ అప్పులన్నీ వసూలవుతాయి. అప్పుల బాధ బాగా ఎక్కువగా ఉన్నవారు ఒక బుధవారం రోజు గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేయాలి. ఆ తరువాత వినాయకుని ముందు 3 గుంజులు తీసి వినాయకుణ్ణి ప్రార్థించాలి. మీ అప్పులు మొత్తం తీరిపోవాలని వేడుకోవాలి. ఆ తరువాత వినాయకుడి ముందు జిల్లేడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. తరువాత వినాయకుడికి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత ఆ నైవేద్యాన్ని తీసుకొని కుక్కలకి మీరు ఆ నైవేద్యాన్ని పెట్టాలి. ఎవరైతే ఈ విధంగా పశుపక్షాదుల్లో కూడా దేవతలను చూస్తారో, ఎవరైతే కుక్కలకి ఈ విధంగా నైవేద్యాన్ని పెడతారో వాళ్ళకి తప్పకుండా ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అలానే ఇంకొక చిట్కాని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొంచెం నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి ఒక ఎర్రటి మందారాన్ని తీసుకోవాలి. మీకు మందారం మొక్క మీ ఇంట్లో కానీ ఉంటే బాగా ఎర్రగా ఉన్న ఒక పువ్వుని తీసుకొని, ఆ ఎర్రటి మందార పువ్వుని తీసుకొని మీ ఇంటి యొక్క యజమానికి 3 సార్లు పసుపు నీళ్ళల్లో ముంచిన ఎర్రటి మందారంతో దిష్టి తీయాలి. 3 సార్లు ఈ విధంగా తిప్పుతూ దిష్టి తీశాక ఆ మందార పువ్వుని, ఎర్రటి మందార పువ్వుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అలానే కుబేరుడు ఈశ్వరునికి పూజ చేస్తున్నట్టు ఉన్న ఫోటోని మీ ఇంట్లో కానీ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఆ ఈశ్వర్యుని యొక్క కటాక్షం కలుగుతుంది. అలానే మీకు లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధించి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుతాయి. అలానే ఎవరైతే తులసి కోట ముందు దీపం వెలిగిస్తారో, ప్రత్యేకించి ఈ మాసంలో దీపాన్ని వెలిగిస్తారో, దీపాన్ని వెలిగించాక నవరత్న మూలికా స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలానే ఒక గురువారం రోజు 5 మందార పువ్వులు తీసుకొని లక్ష్మీదేవికి మీరు ఆ మందార పువ్వులను సమర్పించి పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేయాలి. ఈ విధంగా కానీ చేస్తే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే ఇంకొక చిట్కాని కూడా తెలుసుకుందాం. కొంచెం గోధుమ పిండిని తీసుకొని అందులో కొంచెం బెల్లము, చక్కెర, అలానే ఒక పసుపు కొమ్ము వేసి దాన్ని ఒక ముద్దలాగా చేసి అది మనం దేవుని ముందు పెట్టి ఆ తరువాత ఆ గోధుమ పిండి ముద్దను తీసుకొని వెళ్ళి 3 బుధవారాలు ఈ గోధుమ పిండి ముద్దను ఆవుకి తినిపించాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అప్పుల సమస్యలన్నీ తగ్గిపోతాయి. అలానే ఒక శనివారం రోజు నలుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 3 పసుపు కొమ్ములు వేసి 7 సార్లు మీ ఇంటి యొక్క యజమాని, అంటే మీ ఇంట్లో ఎవరైతే డబ్బుని సంపాదిస్తారో ఆ ఇంటి యొక్క యజమాని చుట్టూ 7 సార్లు తిప్పి ఆ నల్లటి వస్త్రాన్ని, అందులో ఉన్న 3 పసుపు కొమ్ములను మూట కట్టేసి ప్రవహించే నీరులో కానీ ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పడేయాలి. అలానే శనివారం రోజు ఒక 1 వెండి కుంకుమ భరిణెలో కొంచెం కుంకుమ, అలానే కొంచెం కుంకుమ పువ్వు వేసి అందులో కొంచెం పసుపు వేసి ఆ తరువాత లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్న తర్వాత ఈ 1 వెండి కుంకుమ భరిణెని తీసుకొని వెళ్ళి మీ బీర్వాలో, అంటే మీరు ఎక్కడైతే డబ్బులు దాస్తారో అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టాలి. అలానే ఒక మంగళవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని 4 ముక్కలుగా కోసి దాంట్లో కొంచెం మనం ఉప్పు వేసి దుర్గాదేవి ముందు, అలానే ఆంజనేయ స్వామి ముందు పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయని తీసుకొని వెళ్ళి 1 గ్లాస్లో మనము కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత వేసుకోవాలి. ఆ తర్వాత ఈ నీళ్ళల్లో కొంచెం కళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ఈ గ్లాస్ని అలానే కింద నేల మీద పెట్టకుండా ఒక పళ్ళెం వేసి దాని మీద పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ నిమ్మకాయ కుళ్ళిపోయినా, నీరు రంగు మారినా అది మనం వెంటనే మార్చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కానీ చేస్తే మన ఇంటికి సంబంధించిన దిష్టి దోషాలన్నీ తొలగిపోయి మన ఇంట్లో డబ్బు ఖచ్చితంగా నిలుస్తుంది. అలానే ఒక మంగళవారం రోజు నిమ్మకాయల దండని దుర్గాదేవికి వేసి దుర్గాదేవికి కానీ పూజ చేస్తే మీ ఇంట్లో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి.
అలాని రావుకాలంలో నిమ్మ డొప్పలతో దుర్గాదేవి ఆలయంలో లేకపోతే పార్వతీ అమ్మవారి ఆలయంలో దీపారాధన కానీ చేస్తే నిమ్మడొప్పలతో ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ఇక అర్జెంటుగా డబ్బులు కావాలంటే మీరు ఈ చిన్న పని చేసి చూడండి. అమావాస్య రోజు 5 మిరియాలు తీసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి బూడిద గుమ్మడకాయని కట్టిన ఉట్టికి కట్టాలి. మళ్ళీ అమావాస్య రోజున ఆ మూటను తీసి వేయాలి. ఈ విధంగా 11 అమావాస్యలు చేసి ఆ 11 మూటలను మీ దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న హుండీలో వేయాలి. ఈ విధంగా చేస్తే మీకు మొండి బాకీలు వసూలు అవడమే కాకుండా మీకు ఏదో ఒక రూపంలో డబ్బు మీ చేతికి చేరుతుంది. అదేవిధంగా ఒక కొబ్బరికాయ తీసుకుని దానికి ఆవు నెయ్యి వేసిన కుంకుమతో స్వస్తిక్ గుర్తు పెట్టి ఆ కొబ్బరికాయకి ఎర్రదారం కట్టి పూజ గదిలో పెట్టి హారతిని ఇచ్చి సాయంత్రం పూట ఆ కొబ్బరికాయని నదిలో కానీ చెరువులో కానీ లేకపోతే ఎవరూ తొక్కని చెట్టు మొదట్లో పెట్టాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆవాలను తీసుకుని ఇంటి చుట్టూ చల్లాలి. ఈ విధంగా చేస్తే ఇచ్చిన అప్పులు తిరిగి వస్తాయి. మీరు అవసరాలలో ఉన్నప్పుడు డబ్బులు చేతికి అందుతాయి. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నచ్చే మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.